మన ప్రభువు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలండి. దేవునికి స్తోత్రాలు. సైన్యములకు అధిపతి అయిన దేవుడు, గొప్ప దేవుడు మనకిచ్చిన ఈ నూతన దినమును బట్టి ఆయనే పూజ అర్హుడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. దేవుని కృపలో, యేసయ్య కృపలో దేవుడు మనకు నూతన దినమును మనకు అనుగ్రహించి ఈ దినమంతటిలో ఆయన కృప మనం పొందుకోవటానికి కృప చూపుతున్న దేవునికి, యేసుక్రీస్తుకు, మన తండ్రికి, పరిశుద్ధాత్మ దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈ నూతన దినము కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 43వ కీర్తన 16వ వచనం. కీర్తనల గ్రంథము 43వ కీర్తన 16వ వచనం. సముద్రములో త్రోవ కలుగచేయువాడును, వడిగల జలములలో మార్గము కలుగచేయువాడును, రథమును గుర్రమును సేనను శూరులను నడిపించువాడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు, వారు లయమై జనపనారు వలె అయిపోయిరి. మన దేవుడు ఈ 43వ కీర్తన 16వ వచనములో సముద్రములలో త్రోవను కలుగచేయువాడు, వడిగా జలములు పారుతుండగా మార్గమును కలుగజేసే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. భూమి మీద ఎక్కడైనా రహదారులు వేయొచ్చు, హైవేస్ వేయొచ్చు, ఎక్స్ప్రెస్ హైవే వేయొచ్చు, ఏ రోడ్లైనా కానీ, రహదారులు కానీ భూమి మీద వేయొచ్చు. కానీ మన దేవుడు మహత్యము కలిగిన దేవుడు, మన దేవుడు పరాక్రమవంతుడైన దేవుడు. ఆ గొప్ప దేవుడు సముద్రములో త్రోమను కలుగజేస్తారు. నిర్గమకాండ గ్రంథము 14వ అధ్యాయంలో ఐగుప్తు నుండి మోషే ఆధ్వర్యంలో ఇజ్రాయేలీలు వాగ్దాన దేశానికి బయలుదేరి వస్తూ ఉంటే వారికి ఎదురుగా ఎర్ర సముద్రం ఎదురైంది. ఎర్ర సముద్రం ఎదురవగానే ఆ కదిలి వచ్చిన జనాంగంలోనే కొంతమంది మోషే గారికి వ్యతిరేకంగా సణిగారు. కానీ మోషే మాత్రం వినయ విధేయతలు కలిగి దేవుని యందు నమ్మకం ఉంచి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయగా రాత్రంతయు తూర్పు గాలిని దేవుడు విసరజేశాడు. మోషే గారు నమ్మి ప్రార్థన చేశారు. తండ్రి అయిన దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు ఆ ప్రార్థన విని, ఆ ప్రార్థనకు జవాబిస్తూ రాత్రంతా తూర్పు గాలిని విసరచేయగా ఎర్ర సముద్రము రెండు పాయలయ్యింది. అంతవరకు వారిని భయపెట్టిన ఆ ఎర్ర సముద్రం రెండు పాయలవ్వగానే ఇస్రాయేలీలందరూ ఆ ఎర్ర సముద్రంలో స్తుతిగీతము పాడుకుంటా ఈ దరి నుంచి ఆ దరికి ఎక్కి వెళ్ళారు. అంతవరకు భయపెట్టిన సముద్రం స్తుతిగీతం పాడేటట్లుగా దేవుడు మార్చారు. ప్రియమైన దేవుని జనాంగమా, నీ ముందు ఏ సముద్రం ఉందో, ఆర్థిక ఇబ్బంది అనే సముద్రం ఉందా, ఆరోగ్య పరిస్థితులు అనే సముద్రం ఉందా, లేకపోతే ఆత్మీయతలో ఒడిదుడుకులనే సముద్రం ఉందా, కుటుంబంలో సమాధానం లేదనే సముద్రం ఉందా, ఏదో సముద్రం. మనిషి అన్న తర్వాత కష్టాలు, నష్టాలు, బాధలుంటాయి. దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఆయన సముద్రములో త్రోవను కలుగజేసే గొప్ప దేవుడు. ఎంతమంది సణిగినా మోషే ప్రార్థించగా అంతవరకు హోరెత్తిన సముద్రం దేవుడు ఆజ్ఞాపించగానే రహదారిగా మారింది. వీరందరూ యెహోవా నా బలమా అని పాట పాడుతూ ఆ సముద్రంలో పడి, ఆ ఆరిన నేలను పడి అవతలకెళ్ళారు. నీవు కూడా దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని పట్ల వినయ విధేయతలు కలిగి, విరిగి నలిగిన హృదయం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ఎడల మోషే ప్రార్థన ఆలకించిన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. నీ ప్రార్థన ఆలకించి నీ ముందు సముద్రం వలె అన్న సమస్యనే స్తుతిగీతముగా మార్చగలిగిన గొప్ప దేవుడు. ఆ దేవుణ్ణి నమ్ముకుందాం, ఆ దేవుని మీద ఆధారపడదాం. నీ చింత ఏదైతే ఉందో సంపూర్ణంగా దేవుని మీద మోపేయి, ఆయన మీద ఆధారపడు.
ఆయన చేతులకు అప్పగించు. నీ సమస్యనే స్తుతి గీతముగా మార్చి నిన్ను ఆశీర్వదించి అనేక శత్రువులకు భయం కలిగేటట్లుగా దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుడిచ్చిన వాగ్దానం, సముద్రములలో త్రోవకలుగా చేయువాడు, వడిగా పారు జలములలో దారిని రహదారిని నిర్మించగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఆయన తోడుగా ఉన్నారు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. నీ ముందున్న సముద్రములు త్రోవగా మారునుగాక. దేవుని కృప మనకు తోడే ఉండునుగాక. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.